తెలుగు వారికి పోలవరం ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన తర్వాత మనమందరం కూడా ఆశించాం. అప్పటికే పెండింగ్ ఉంది, కోర్టులో డిస్ప్యూట్లు ఉన్నాయి. మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ప్రమాణ స్వీకారం చేయకమనిపే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాను. ఆ ఏడు మండలాలు ముంపుకురైన మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప ఈ పోలవరం రాదు, మళ్ళా పెండింగ్ పడిపోతుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి చెప్పిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టక మునిపే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఏడు మండలాలు మనకిచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. సోమవారం పోలవారంగా చేసుకుని ప్రతి సోమవారం వెళ్ళి 71% పనులు పూర్తి చేశాం. మీరేం చేశారు? వచ్చి తగలబెట్టారు. చెప్పాను మీకు, మీకు ఆలోచన లేదు, సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోండి, అది సాధ్యం కాదు. తెలుగు గంగ నీళ్లు ఇప్పుడే కూడా చెన్నైకి పోవడం లేదు, అక్కడ పెడితే రావని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఏమైంది? మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల కృష్ణా గోదావరి రెండు నదులు కూడా కేంద్ర ఆధీనంలోకి పోయినాయి. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే ఏంటి? మీరుంటారు, మీరు వెళతారు, మీరు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. ఈరోజు ఒక కాలువ తవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తవ్వే పరిస్థితి లేదంటే రెండు ప్రాజెక్టులు ఆ రోజు మనమేం ఆలోచించాం, పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఆ రోజు గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం, వంశధార పెన్న అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఏమైనా అవన్నీ 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ని 21 అన్నారు, 22 అన్నారు, ఇప్పుడు జరగవు అంటున్నారు. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నాం. ఇది మీ జాగీరు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల ప్రజానీకు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మనోభావాల ప్రకారం మీరు పనిచేయాలి తప్ప మాట్లాడితే ఎదురుదాడి చేయడం, బూతులు తిట్టడం, లేకపోతే మన మీద ఏదో కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం దీనికే పరిమితం అవుతున్నారు. దీనికి ఎవ్వరూ భయపడరని చెప్పి హెచ్చరిస్తున్నా. అమరావతి ఇప్పుడే చెప్పారు, అమరావతిని ఒక రాజధానిగా చేసుకుని హైదరాబాద్ ఉంది. నేను గర్వపడుతున్నా, ఆ రోజు నేను ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు. అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. ఈరోజు 180 కిలోమీటర్ల రింగ్ రోడ్ వేయాలని అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటే దానికి వక్రీకరించి మాట్లాడతారా? డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు వస్తాయి, సంపాదించే తెలివితేటలు ఉండాలి, సంపద సృష్టించే ఆలోచన ఉండాలి. మీకు ఆలోచన లేదు కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద చేసే అమరావతిని సర్వనాశనం చేసి ప్రజల ఆస్తిని పేదవాళ్లకు చెందవలసిన ఈ సంపద మొత్తం నాశనం చేసి ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఈరోజు హైదరాబాద్ ఉంది, అభివృద్ధి చేశాం, సంపద సృష్టించాం, ప్రజలు బాగుపడ్డారు, ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తా ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించాయి తప్ప ఎక్కడా విధ్వంసం చేయలేదే. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే ఇండస్ట్రీస్ అన్ని మీరు చూశారు. ఎవడైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితిలో ఉన్నారా? ఈ రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రం, ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం, చాలా వరకు పోర్టులు ఉన్నాయి. పోర్ట్ లెడ్ ఎకానమీ రావాలని, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న యువతకు వేరే రాష్ట్రాలకు పోకుండా వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలని మనం ఆలోచించాం. అందుకే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు చేశాం. అవన్నీ వచ్చింటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 లక్షల మందికి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ రోజు పెట్టి పనులైనాయి. వాస్తవంగా అవన్నీ వచ్చాయి, అభివృద్ధి జరిగింది, ఇది వాస్తవం కాదా? 3 ఏళ్లలో ఏం చేశారు మీరు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒకరికి ఉద్యోగం ఇచ్చారా?
సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా మీరు? మేము పోరాడేది 5 కోట్ల ప్రజల కోసం పోరాడుతున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది తెలుగుదేశం పార్టీ, 40 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ ఇది. ఎంతో మంది మరుగు మాట్లాడారు, మాట్లాడిన వాళ్లే ఏ విధంగా తోకజాడించారో మనమే చూశాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే ఏంటి రోడ్లు, ఎవడైనా ఈ రోడ్ల పైన జర్నీ చేసే పరిస్థితిలో ఉన్నారండి? అభివృద్ధి చేశారంట, సంక్షేమాన్ని చేస్తున్నారంట, మనం అడ్డం పడుతున్నామంట. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ఊరు నుంచి ఒక చిన్న టౌన్కు రావాలన్నా, జిల్లా హెడ్ క్వార్టర్ రావాలన్నా ఎంత భయంకరమైన నరక యాతనండి. ఎవరు దీనికి కారణం? రోడ్డు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. ఎక్కడ కూడా కట్టినీళ్లు చూపించాలని సవాల్ విసురుతున్నా, అందుకే క్వశ్చన్ చేస్తున్నా. మాటలు చెప్పడం కాదు, ఆ మాటలు చేష్టలో చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క మనం చూసాం, ఆరోగ్యం మొత్తం ఎత్తిపోయింది, పడకేసింది. ఒక పక్క కోవిడ్, ఇంకో పక్క మనం చూస్తా ఉంటే ఎక్కడ చూసినా హాస్పిటల్లో మందులు లేవు, హాస్పిటల్ అన్ని భ్రష్టు పట్టించారు. ఒక వినూత్న కార్యక్రమాలు ఆరోగ్య తీసుకొచ్చాం, అనేక సంస్థలకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క హాస్పిటల్ ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి, బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనో, ఎలాంటి వస్తువులకు ఇవ్వాలనో మనం ఇచ్చాం. అలాంటివన్నీ ఇస్తే అవన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నదా మీరు? ఓకే, మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చారా? కనీసం ఏజెన్సీ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే మొబైల్ అంబులెన్స్లు కూడా తీసుకొచ్చాం. ఈరోజు బూడీలు పట్టుకొని ప్రెగ్నెంట్ లేడీస్ మైళ్ళు తిరిగి తిరగడి మనుషులు మోసే అనాగరిక ప్రపంచాన్ని విసుకపోయారంటే మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు వాళ్ళ అవసరపడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు అన్నారు, 1000 రూపాయల పైన ఉంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తామని మాట్లాడారు. మాట నిలబెట్టుకున్నారా మీరు? అడగడానికి నాకు అధికారం లేదా? చెప్పారా లేదా? ఇప్పుడు చేస్తున్నారా మీరు? చెప్పిన మాట మీద నిలబడకపోతే నిలబడే వరకు మిమ్మల్ని విమర్శించే హక్కు మాకుంది. ప్రజల తరపున పోరాడతాను, మరొక్కసారి హెచ్చరిస్తున్నా. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా మీరు? పేద పిల్లల జీవితాలు నాశనం చేస్తారా మీరు? నాడు నేడు అంటారు, ఇంగ్లీష్ భాష అంటారు, కడా మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేని అసమర్థం మీరు. నాసిరకం భోజనం, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, పిల్లలకు పౌష్టికాహారం లేకుండా ఇబ్బందులు, వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తే ఇలాంటి అనర్థాలు చాలా వస్తాయి. అందుకే అప్పుడు చెప్తున్నాం, 40-60 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది కష్టపడ్డారు. వ్యవస్థల్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేశాం. ఇంప్రూవ్ చేసిన మెరుగైనటువంటి వ్యవస్థల కోసం శ్రీకారం చుట్టారు. మీరేం చేశారు? అన్ని వ్యవస్థల్ని కుప్పగించారు. ఎక్కడ చూసినా విధ్వంసం చేసి ఇష్టానుసారంగా రిసీవ్ అసెంబ్లీ అంటే లెక్కలేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెక్కలేదు. మాట తప్పారా లేదా మీరు అడుగుతున్నాను? ఆరో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ చేస్తా ఉన్న రోజులు అన్నారు, తీర్మానం పాస్ చేశారు. ఇప్పుడు మళ్ళా మీకు మెజారిటీ వచ్చిందని తిరిగి తీర్మానం పెట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు మానుకున్నా ఉంటే సిగ్గనిపించిందా మీకు? ఇది రాజకీయం కాదని అడుగుతున్నాం. రాజకీయాలు ఒకసారి ఒక పార్టీకి మెజారిటీ వస్తాయి, వ్యవస్థలు శాశ్వతం. ఆ విషయం కూడా తెలియకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రయత్నం చేసి మీ ఈరోజు మాట్లాడతారా? మొత్తం పోలీసు వ్యవస్థ, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ, ఆల్ ఇండియా సర్వీసెస్ నిర్వీర్యం చేశారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మీరు అనుకుంటున్నారు పోలీసులు కేసులు పెడితే భయపడతారని, తప్పుడు కేసులు భయపడతారని. ఒక స్థాయి వచ్చిన తర్వాత
తప్పుడు కేసులు పెట్టినా భయపడరు. ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో కమిషన్ వేస్తా. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్ష అర్హుడై, ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వదిలిపెట్టే సమస్య లేదు.